Add on desire. ఇవాళ్టి కరెంట్ అఫేర్స్కి స్వాగతం అండి. నేను వినయ్. వెల్కమ్ టు యాడెడ్ సొల్యూషన్స్. రోజులాగే ఇవాళ కూడా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలతో పాటు స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలు కావచ్చు, అన్నింటిని డిస్కస్ చేయబోతున్నాం చూడండి. ఇందులో భాగంగా ఒక జాతీయ అంశాన్ని మనం మొట్టమొదటిగా డిస్కస్ చేద్దామండి. చూడండి, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి, ఈయన పేరు సుశీల్ చంద్ర. యాక్చువల్గా ఈయనకు సంబంధించిన న్యూస్ ఏంటంటే, తదుపరి ఎన్నికల ప్రధాన కమిషనర్గా సుశీల్ చంద్ర. ఓకేనా, ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు నియమితులు అవ్వలేదు, తదుపరి అంటే నెక్స్ట్, ఇప్పుడు యాక్చువల్గా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా యాక్చువల్గా ఇప్పుడున్న వ్యక్తి ఎవరంటే సునీల్ అరోడా. ఓకే, సునీల్ అరోడా ప్లేస్లో యాక్చువల్గా ఆయన పదవీకాలం ముగుస్తుంది కాబట్టి నూతనంగా సుశీల్ చంద్రను నియమించబోతున్నారు అని సమాచారం అండి. యాక్చువల్గా ఎందుకంటే సీనియారిటీ ప్రకారం ఈయన నెక్స్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. అయితే దానికి సంబంధించిన న్యూస్ చూడండి, తదుపరి ఎన్నికల ప్రధాన కమిషనర్గా సుశీల్ చంద్ర. ఓకే, నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి అంటారండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అంటారు. ఇక్కడ చూడండి, సుశీల్ చంద్ర నియామకం నియమితులు కాబోతున్నారండి. యాక్చువల్గా ఇది ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి భవన్ అండి, నిర్వచన భవన్ అంటారు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన భవన్ అండి ఇది. అయితే కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో ఒక సీనియర్, ఓకే సీనియర్ ఎవరైతే ఉంటారో ఆయన్ను ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించడం ఆనవాయితీ. ఇక్కడ చూడండి, కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్ను ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించడం ఆనవాయితీగా వస్తుందండి. అంటే కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లో సీనియర్ను తదుపరి ఎన్నికల కమిషనర్గా నియమిస్తారండి. అందులో భాగంగానే ఇంతకుముందు చెప్పినటువంటి ఈయన సుశీల్ చంద్ర, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదా, ఈయనను తదుపరి ఎన్నికల ప్రధాన కమిషనర్గా నియమించబోతున్నారండి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పిక్లో కనిపిస్తుంది కదండి, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి భవన్ అండి. యాక్చువల్గా దీన్ని నిర్వచన్ సదాన్ అంటే పిలుస్తారండి, నిర్వచన్ సదాన్, ఓకే, న్యూఢిల్లీలో ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈ పిక్లో కనిపిస్తున్న ఆయన సునీల్ అరోరా. ఓకే, ప్రస్తుత భారత ఎన్నికల కమిషనర్ అండి. యాక్చువల్గా ప్రస్తుతం ఈయన పదవీకాలం ఎప్పటితో ముగుస్తుందంటే ఏప్రిల్ 12, ఈ నెల 12వ తేదీతో ముగియనుందండి. ఓకేనా, అంటే యాక్చువల్గా చూడండి, అంటే ఇవాళతో ఈయన పదవీకాలం ముగుస్తుంది కాబట్టి సిఈసి, ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా కొత్తగా మనకు ఈ పిక్లో కనిపిస్తున్న, ఇంతకుముందు చూసాం కదండి, ఈయన సుశీల్ చంద్ర నియమితులు అవ్వబోతున్నారండి. ఓకేనా, రేపు ఇక్కడ చూడండి, సుశీల్ చంద్ర యాక్చువల్గా 13వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారండి కొత్త సిఈసిగా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, వచ్చే ఏడాది ఈయన పదవిలో ఎప్పటి వరకు ఉంటారంటే వచ్చే ఏడాది మే 14వ తేదీ వరకు ఈ పదవిలో ఈయన కొనసాగుతారండి. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈ పిక్లో కనిపిస్తుంది కదండి, ఇది కోవిడ్ 19కి సంబంధించినటువంటి ఒక టీకా అండి, ఇది రెమిడెసివిర్. ఓకే, దీని పేరు రెమిడెసివిర్ ఎగుమతులపై నిషేధం విధించడం జరిగిందండి. ఓకే, అంటే మన దేశంలో రెమిడెసివిర్ సంబంధించిన ఎగుమతులు జరిగాయండి నిన్నటి వరకు, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపైన నిషేధం విధించడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే, భారతదేశంలో చాలా వరకు టీకా కొరత అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే అంటే ఇక్కడ ఎగుమతులు, ఇక్కడ వాళ్ళకు పూర్తిగా టీకా అనేది ఇవ్వకుండా ఎగుమతులు చేయడానికి సరైన పద్ధతి కాదు అని చెప్పేసి రెమిడెసివిర్ని మాత్రం, ఆల్రెడీ కోవాక్సిన్, కోవిషీల్డ్కి సంబంధించి ఎగుమతులు జరుగుతున్నాయండి, ఇవి ఆగట్లేదు. అయితే ఇప్పుడు 3వ ప్లేస్లో ఉన్నటువంటి రెమ్డెసివియర్ని ఎగుమతులు ఆపి ఇక్కడ ప్రజలకు అందించాలని చెప్పేసి భారతదేశం చూస్తుందన్నమాట. దేశంలో కోవిడ్ అదుపులోకి వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి ప్రభుత్వం. ఓకే, ఇక్కడ చూడండి, అందుబాటులోకి అయితే భారతదేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్, ఇప్పుడు ఇంతకుముందు చదివినటువంటి రెమిడెసివిర్ ఇలాంటివి సంబంధించినటువంటి టీకాలు అందుబాటులో ఉన్నాయండి. అయితే అందుబాటులోకి మరో 5 టీకాలు కూడా కొత్తగా రాబోతున్నాయండి. దానికి సంబంధించిన న్యూస్ చూడండి, దేశంలో కరోనా టీకాల కొరత లేకుండా చూడటం కోసం మరో 5 వ్యాక్సిన్లను అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందండి. ప్రస్తుతం కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు భారతదేశంలో తయారవుతుండగా వాటికి అదనంగా ఇవి రానున్నాయన్నమాట, ఈ రెండింటికి అదనంగా రానున్నాయండి. యాక్చువల్గా రష్యాలో రూపొందినటువంటి స్పుత్నిక్ V టీకా, ఓకేనా, రష్యాలో రూపొందించినటువంటి స్పుత్నిక్ V టీకా, తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ సంస్థ సహకారంతో అతి త్వరలో ఉత్పత్తి కానుందండి. రెడ్డిస్ సహకారం, డాక్టర్ రెడ్డిస్ సంబంధించిన సహకారంతో స్పుత్నిక్ V ఇక్కడ డెవలప్ చేయనున్నారండి. ఓకే, మన దగ్గర దానికి సంబంధించి ఇంకా ఇక్కడ చూడండి, బయోలాజికల్ ఈ సహకారంతో జాన్సన్ అండ్ జాన్సన్ సంబంధించినటువంటి ఒక వ్యాక్సినేషన్ను, సీరం ఇండియా సహకారంతో ఇక్కడ చూడండి నోవావాక్స్ టీకాను, తర్వాత ఇక్కడ ఇంకొకటి జైడ్యూస్ క్యాడిలా, ఓకే, జైడూస్ క్యాడిలా వ్యాక్సిన్లు
యాక్చువల్ గా కొద్ది రోజుల్లోనే కొద్ది నెలల్లోనే అందుబాటులోకి రాబోతున్నాయండి భారతదేశంలో ఓకేనా ఇక్కడ ఈ పిక్ లో చూడండి ఇది ఒక ఇంటర్నేషనల్ న్యూస్ అండి ఇరాన్ అనుకర్మాగారం పై సైబర్ దాడి జరిగిందండి ఓకే యాక్చువల్ గా ఇటీవల కాలంలో మనకు సైబర్ దాడులు అనేవి ప్రతి దేశంలో కూడా ఎక్కువైపోయాయి యాక్చువల్ గా ఇటు భారతదేశానికి చైనాకు సంబంధించిన విషయంలో కూడా చాలా వరకు ఇప్పటికీ రెడికో అనే సంస్థ చైనాకు సంబంధించినటువంటి రెడికో అనే సంస్థ భారతదేశంపైన యాక్చువల్ గా భారత సంబంధించినటువంటి విద్యుత్ గ్రిడ్లపైన కావచ్చు రైల్వే వ్యవస్థపైన కావచ్చు ఈ టీకా సంస్థ సంబంధించినటువంటి సంస్థలపైన కావచ్చు సైబర్ దాడులు చేసిందండి అయితే ఇప్పుడు మనము మాట్లాడేది ఇరాన్కు సంబంధించినటువంటి అనుకర్మాగారంపై సైబర్ దాడి జరిగిందండి మరి ఇది ఏ దేశం చేసి ఉంటుంది అనేది మనం చూద్దాం చూడండి ప్లాంట్లో కుప్పకూలినటువంటి విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఓకే సైబర్ దాడి ఎక్కడ జరిగిందంటే విద్యుత్ పంపిణీ వ్యవస్థపైన జరిగిందండి ఓకేనా ఇది మా దేశం పని అని చెప్పేసి ఇజ్రాయెల్ మీడియా పేర్కొనడం జరిగిందండి ఇజ్రాయెల్ వాళ్ళు చేయడం జరిగిందండి ఈ దాడి ఓకేనా దాని తర్వాత ఇక్కడ చూడండి రాష్ట్రీయంగా ఒక తెలంగాణ అంశాన్ని పరిశీలిద్దాం చూడండి ఈ పిక్లో కనిపిస్తుంది కదండి మాస్క్ కంపల్సరీ మాస్క్ పిక్ యాక్చువల్గా మాస్క్ లేకపోతే 1000 రూపాయల జరిమానా అని చెప్పేసి మనం రోజు వింటున్నాం కదండి అయితే దీన్ని కఠినతరం చేస్తూ రెండవసారి కూడా ఒక అంటే ఒక ఏమంటారు ఒక సూచన ప్రాయంగా ప్రజలకు ఇది ఖచ్చితంగా పాటించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి ఇక్కడ చూడండి మరోసారి ఉత్తర్వులు జారీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం మాస్క్ లేకపోతే 1000 రూపాయల జరిమానా విధిస్తామని చెప్పేసి కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది అయితే చూడండి ఎక్కడెక్కడ మాస్క్ ధరించాలి అంటే రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలు ఓకేనా కార్యాలయాలు ఆఫీసెస్ అన్నమాట ఇతర పని ప్రదేశాలు వర్క్ స్పేసెస్లో కావచ్చు తర్వాత ప్రయాణ సమయాల్లో అంటే జర్నీలో ఉన్నప్పుడు కావచ్చు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ను ధరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరోసారి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి ఓకేనా ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ ఉత్తర్వులు మరి ఏ చట్టం ప్రకారం జారీ చేసిందో చూడండి యాక్చువల్గా ఇంతకుముందు మనము కరోనా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత మనము ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన యాక్ట్స్ కావచ్చు ఎపిడెమిక్ సంబంధించినటువంటి యాక్ట్స్ కావచ్చు మనకు చర్చలో వచ్చినాయండి అయితే విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు ఓకే ఐపీఎస్ సంబంధించిన ఐపీసీ సెక్షన్స్ 188 ఓకే 188వ సెక్షన్ కింద కేసులు నమోదుతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొనడం జరిగిందండి ఓకేనా మాస్క్ ధరించకపోతే దాని తర్వాత స్పోర్ట్స్ సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం చూడండి యాక్చువల్గా ఇప్పుడు ఐపీఎల్ సంబంధించినటువంటి 14th సీజన్ నడుస్తుంది కదండి ఇందులో భాగంగా నిన్న కోల్కతా సన్ రైజర్స్పై గెలవడం జరిగిందండి కోల్కతా సన్ రైజర్స్ మ్యాచ్ జరిగితే అందులో సన్ రైజర్స్ ఓడిపోవడం జరిగిందండి ఓకేనా అయితే కోల్కతా 20 ఓవర్లో 6 వికెట్లకి 187 పరుగులు చేస్తే హైదరాబాద్ 20 ఓవర్లో 5 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేసిందండి ఓకేనా దాని తర్వాత యాక్చువల్గా ఇది ఐపీఎల్లో 3rd మ్యాచ్ అండి ఇక్కడ చూడండి చెన్నైలో జరిగింది కోల్కతా వర్సెస్ ఇండియా మ్యాచ్ అన్నమాట ఇక్కడ చూడండి ఇది హజరుద్దీన్ కనిపిస్తున్నారు కదండి యాక్చువల్గా హెచ్సిఏకి సంబంధించి ఈయన అధ్యక్షుడిగా ఉన్నారండి అయితే ఇందులో భాగంగా హెచ్సిఏకి అంబుడ్స్మాన్ ఎన్నిక అనేది జరిగిందండి నిన్న అంబుడ్స్మాన్ ఎన్నిక జరిగింది అయితే దానికి హజార్ వర్గీయుడు ఒకరు ఎన్నికవడం జరిగిందండి ఆయన పేరు దీపక్ వర్మ ఓకేనా హజారుద్దీన్ సంబంధించిన వర్గీయుడు దీపక్ వర్మను నియమించారండి హెచ్సిఏ అంబుడ్స్మాన్గా ఓకేనా ఇది యాక్చువల్గా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి వార్షిక సర్వసభ్య సమావేశం దాన్ని ఏజీఎం అంటారు దానిలో దీపక్ వర్మను నియమిస్తున్నట్టు హజారుద్దీన్ పేర్కొనడం జరిగిందండి ఓకేనా దీపక్ వర్మను నియమిస్తున్నట్టు ఏంటి అంటే హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంబుడ్స్మాన్గా దీపక్ వర్మను నియమించడం జరిగిందండి ఓకే దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి ఈ అబ్బాయి పేరు ప్రజ్ఞానంద ఓకే ప్రజ్ఞానంద యాక్చువల్లీ ఇటీవల ఈయన ఈ చిన్న ఏజ్లో కూడా చెస్ అద్భుతంగా ఆడుతూ వార్తల్లో నిలుస్తున్నాడండి ప్రజ్ఞానంద ఈయన టైటిల్ని గెలుచుకోవడం జరిగిందండి ఓకే తమిళనాడు చెందిన అబ్బాయి భారత 15 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ ఓకే గ్రాండ్ మాస్టర్ బిరుదు కూడా తీసుకున్నాడనమాట ఇందులో అయితే 15 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ భారత 15 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి అంతర్జాతీయ టోర్నీలో మెరిశాడు అంటే గెలవడం జరిగిందండి ఇక్కడ చూడండి ఆ టోర్నీ జూలియస్ బార్ ఛాలెంజర్స్ ఓకే జూలియస్ బార్ ఛాలెంజర్స్ అనేటటువంటి ఒక టోర్నీలో ఇది ఆన్లైన్ చెస్ టూర్ అండి ఓకేనా ఆన్లైన్ చెస్ టూర్ భాగంగా జరిగినటువంటి పోల్గార్ ఓకే పోల్గార్ ఛాలెంజ్ టోర్నీలో ఓకే పోల్గార్ ఛాలెంజ్ టోర్నీలో యాక్చువల్గా చూడండి పోల్గార్ ఛాలెంజ్ టోర్నీలో
आदिवार निन्न जरिगिनटुवंटि मैच इतनु विजेतगा निलवडं जरिगिंदि ओकेना एवरु प्रज्ञानंद విజేతగా నిలవడం జరిగింది. ఇంతటితో ఇవాల్టి క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.